ఒకసారి మా లీగల్ హెడ్ శరత్ సార్ తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్ననే జరిగినటువంటి ఘటన పైన సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్, అది నిన్న మన మన లీగల్ టీమ్ అక్కడికి మేడిపల్లి పిఎస్ కు పోయింది, అంటే తమరు ఆదేశానుసారం. పోయిన తర్వాత పోలీసులు ఏమంటారంటే, అసలు మేమే సీజే చేయలేదు ఇది అని చెప్పి మళ్ళీ కొత్త డ్రామాకి తెరలేపినారు. అది కావాలనే చేస్తున్నారు సార్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో నడవద్దు అనేటువంటి ఒక దురాలోచనతోనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే లాక్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏమన్నారు, నిన్న మొదట ఫస్ట్ మన వాళ్ళు పోయినప్పుడు ఏమన్నారు, క్రైమ్ నంబర్ 294 లో సుదర్శన్ గురించి మేము మీ క్యూ న్యూస్ లాక్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే మేము మాకు వి సస్పెక్టెడ్ దట్ సుదర్శన్ చాలా కొట్టినాడు ఆ కిరణ్ గౌడ్ ని, కిరణ్ గౌడ్ వచ్చిన దెబ్బలన్నీ సుదర్శన్ ద్వారా కొట్టిన దెబ్బలే అన్న భావనతోని మేము దాన్ని లాక్ చేసినామని ఓపెన్ గా సిఐ చెప్పినాడు. తర్వాత చెప్పిన తర్వాత ఏం చేసిన వాళ్ళ ఆఫీసర్స్ తో మాట్లాడి, ఇది మనము ఒప్పుకుంటే ఒక ప్రాబ్లం, ఒప్పుకోకుండా ఒక ప్రాబ్లం, నువ్వు నీలేది బాధ్యత, సిఐవి నువ్వు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నువ్వే నిర్ణయం తీసుకోవాలని వాళ్ళ ఏసీపీ చెప్పినాడు. చెప్పిన తర్వాత ఏం చేసినాడు, మాట మార్చేసినాడు. మాట మార్చేసి మేము దానికి లాక్ చేయలేదు అని అన్నాడు. ఇప్పుడు వాళ్ళ లాక్ మన ఆఫీస్ ఉన్నప్పుడు మనం దాన్ని బ్రేక్ ఓపెన్ చేస్తే అఫెన్స్ అవుతుంది. కాబట్టి మనం దాన్ని ఎట్లా ఓపెన్ చేస్తాము, మీరు మేము వెయ్యలేదు లేదా ఆ లాక్ మాది కాదు మీరు తీసుకోండి అని ఏదైనా ఒక పర్మిషన్ అన్నా ఇవ్వమన్నాం. లేదు మీరు వచ్చి ఓపెన్ చేయండి, మాకు బెయిల్ వచ్చింది, మేము అందరు ఈవెన్ సుదర్శన్ ఆల్సో హాస్ గాట్ బెయిల్, ప్రజెంట్ బెయిల్ మీద ఉన్నాడు, కాబట్టి మాకు ఇవ్వాలన్నాం. మేము అందులో ఆ రాసిన రిప్రజెంటేషన్ లో వాళ్ళు చేసినటువంటి దురాగతాలను చూపెట్టినాం, అందులో రాసినాం క్లియర్ గా, ఎందుకంటే రేపు కోర్టుకు వెళ్ళినప్పుడు మరి మనకు కూడా ఆధారం ఉండాలి కదా. ఇప్పుడు మనము లైవ్ లో వెళ్ళి మనం కావాలని ఒకవేళ లాక్ బ్రేక్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఒకసారి దీని మార్మల్లా ఇంకొక బ్రేక్ ఓపెన్ లాక్ చూడండి, అఫీషియల్ దీన్ని బ్రేక్ చేసినాడు, ఈ హాజ్ నో రెస్పెక్ట్ ఫర్ లా, అతను అసలు చట్టాన్ని గౌరవించాడు, ఎవరిని గౌరవించాడు, మీరు న్యాయస్థానం బెయిల్ ఇచ్చినా దాన్ని దుర్వినియోగపరిచాడు అనేటువంటి ఇంకో నెపం ద్వారా మళ్ళా మనతో మనం ట్రై చేస్తున్నాడు. సో నేనేం చేసినాను, కావాలని వాళ్ళని ఎదిగించడాలన్న ఉద్దేశంతో ఇప్పుడు వీళ్ళు ఆడే ఆటలు తెలుసు కదా, నేను అందులో రిప్రజెంటేషన్ లో రాసినాను ఏమని, క్రైమ్ నెంబర్ 294 లో మీరు ఇది లాక్ చేస్తున్నారు, క్రైమ్ నెంబర్ 294 లో ఎవరినైతే మీరు అరెస్ట్ చూపెట్టారో అక్కడ కూడా చాలా పక్షపాత వైఖరి చూపెట్టినారు. నిఖిల్ ని క్రైమ్ నెంబర్ 299 లో అరెస్ట్ చేసి 294 లో తర్వాత రిమాండ్ కేసు డైరీ ఫైల్ చేసి అందులో అతన్ని అబ్స్టాండింగ్ అక్యూజ్డ్ గా చూపినాడు. అంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తిని అబ్స్టాండింగ్ అక్యూజ్డ్ గా చూపెట్టాడు, నువ్వు చేసిన ఫస్ట్ తప్పు అని అతను ఏ తప్పులు చేసినాడో ఆ సిఐ గారు ఆ తప్పులన్నింటినీ పాయింట్అవుట్ చేస్తూ రిప్రజెంటేషన్ ఇచ్చి పంపిస్తే అక్కడే కూర్చునే పెట్టి గంటలు గంటలు రాత్రి 10 గంటల వరకు పెట్టుకుని ఆ తర్వాత మాకు సంబంధమే లేదు, మేము లాకే వేయలేదు కాబట్టి మేము అది దాన్ని ఓపెన్ చేసే ప్రసక్తే లేదు అని చెప్పేసి వాళ్ళు రాత్రి వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. మనం దాన్ని తీసుకొని ఇప్పుడు త్రూ కోర్టు ద్వారానే వాళ్ళను లాక్ చేయలేదు అనమాట, రికార్డ్ కావాలి ఎక్కడో ఒక చోట. సో మనం ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేద్దాం, వేసేసి అక్కడ హైకోర్టులో గవర్నమెంట్ పీడర్ చెప్తాడు కదా, ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది సిఐ, ఇది మేము లాక్ చేసాము చేయలేదు, చేయలేదంటే జడ్జి గారితో అది అండర్టేక్ తీసుకుంటాం, అది రాయిస్తాం జడ్జి గారితో ఏమని ఇది లాక్ చేయలేదు అని పోలీసులు స్పెసిఫిక్ గా స్టాండ్ చేసుకున్నాడు. కాబట్టి ఇఫ్ దే ఓపెన్ ది ఆఫీస్ అండ్ దే స్టార్ట్ ఫంక్షనింగ్ ఇట్ కెనాట్ బి ఫ్రేమ్డ్ యాజ్ ఎ క్రైమ్ అని చెప్పేసి హైకోర్టు ద్వారా డైరెక్షన్ తీసుకుని మనం ఇప్పుడు ఆ ఆఫీస్ ఓపెన్ చేసుకుంటాం. అంటే వాళ్ళ మూల ఉద్దేశం ఒకటే, దొంగతనం చేస్తారు దొంగలుగా చలామణి కావద్దు అంటారు, ఒక నిష్పక్షపాతంగా ఉండేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్. ఇంకా కొన్ని కీలకమైనటువంటి వస్తువులు ఆఫీస్ లో ఉండాల్సినటువంటి వస్తువులు బయట తిరుగుతున్నాయి సార్. కరెక్ట్. ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మనం ఓపెన్ చేసుకుంటే ఏమవుతుంది, అది ఆఫీస్ లో ఉన్న మొత్తం అన్ని సామాగ్రి వాళ్ళు తీసుకొని పోయినారు, అది వాళ్ళకు తెలుసు, మొత్తం కంప్లీట్ గా సిఏ అక్కడ ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ తో నేతృత్వంలో LW-12 అనే అతను మన మీద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఉన్న అతని వ్యక్తిని మార్చేసేసి సిఐ తన మీద తనే ఇన్వెస్టిగేషన్ బాధ్యత తీసుకున్నాడు. ఎందుకు తీన్ వార్ మల్లన్నను అరెస్ట్ చేసిన ఘనత నాకే దక్కాలా, ఇప్పుడు నేను మల్లారెడ్డి మాటల్ని నేనే అమలు పరుస్తున్నా, కేటీఆర్ మాటల్ని నేనే అమలు పరిచిన, కాబట్టి నాకే మంచి పోలీస్ స్టేషన్ రేపు భవిష్యత్తులో ఎలా చేయాలా అనేది ఆయన క్లెయిమ్. అందుకోసమని ఆ క్రెడిట్ ఎక్కడ సబ్ ఇన్స్పెక్టర్ కు వస్తానో ఒక్కటే రోజులో
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మార్చడం ఏకపక్షంగా. అది నేను సెషన్ జడ్జి దృష్టికి తీసుకొచ్చినాను సార్, ఇన్వెస్టిగేషన్ లోపాలు జరుగుతుంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మార్చేది కాదు, ఉంటుంది బాధ్యతలు స్వీకరించవచ్చు, అది కాదని అన్నాడు. కానీ ఇద్దరు ఒక్క రోజులో తీసుకున్న విధానం చూస్తే ఇది రివెంజబుల్ యాటిట్యూడ్ తో చేసినట్టు ఉంది. మనం జడ్జి గారికి ఫైండ్ అవుట్ చేసినాం, జడ్జి గారు అడిగినాడు పీపీని, ఒక్క రోజులో సబ్ ఇన్స్పెక్టర్ చేయలేని పని ఏంది, నువ్వు సృష్టించిన గొప్ప ఘనకార్యాలు ఏంది అంటే లాలెస్ గా బిహేవ్ చేసేసి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం, తర్వాత నువ్వు ఎందుకు క్రైమ్ నెంబర్ 294 లో మల్లన్నని ఎక్యూజ్ రిమాండెడ్ జ్యుడిషియల్ కస్టడీ, హీ ఇస్ ఇన్ జ్యుడిషియల్ కస్టడీ అని చూపట్టలేదు. సుదర్శన్ నువ్వు ప్రొడ్యూస్ చేసే నాటికి మళ్ళీ ఆల్రెడీ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు కదా, ఇట్లా ఎందుకు చేసాం, దాన్నే ఆయన జ్యుడిషియల్ ఆర్డర్ లో కూడా రాశాడు. అంటే మన ఉద్దేశం ఏంటంటే వాళ్ళ తప్పులు మనం పాయింట్అవుట్ చేయకుండా మనం పొరపాటు చేసి తాళం పలక కొడితే మన దాంట్లో ఏం లేవు, వాళ్ళ తాళం వస్తువులన్నీ మేము తీయలేదు అని చెప్పుకోవడానికి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. మనం అట్లా చేయొద్దు, మనం త్రూ కోర్టు ద్వారానే ఒక పంచనామా కండక్ట్ చేసి అసలు ఆ తాళం ఓపెన్ చేసే పరిస్థితి నాటికి మన ఆఫీస్ ఏ రకంగా ఉంది, ఏ రకంగా వాళ్ళు. అంటే ఒకటి కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే సార్, ఒక కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే ఒక అంటే కొంతమంది చరిత్ర ఉన్నటువంటి కొన్ని డివైజులు అవి డైరెక్ట్ గా నన్ను అరెస్ట్ చేసిన సందర్భంలో బయటికి తీసుకొచ్చి దీని పాస్వర్డ్ చెప్పండి అని చెప్పి నా దగ్గరికి తీసుకొచ్చినారు. అది అంటే అంత వాల్యుబుల్ ఉన్నటువంటి కొన్ని డివైజులను దొంగతనంగా, ఎక్కడ సీజర్ నోటీస్ లేకుండా దొంగతనంగా ఎస్ తీసుకుపోయి నాకు చూపెట్టినారు అక్కడ దీని పాస్వర్డ్ ఏందని. అంటే మనం థెఫ్ట్ కేసు ఏమన్నా మూవ్ చేయొచ్చా సార్? దీనిపైన థెఫ్ట్ కేసు మూవ్ చేయడానికి వీల్లేదు, కానీ మనం రికవరీ మెటీరియల్ కింద మనం వాడుకోవచ్చు. అంటే పోలీసులు యాజ్ పార్ట్ ఆఫ్ ఒకవేళ అవి ఆ డివైజెస్ గనక దొరకకపోతే అది వాళ్ళ బాధ్యత. మనము పోలీసులు త్రూ కోర్టు ద్వారానే యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ యూ ఇఫ్ నెససరీ వాళ్ళే సోమోటోగా థెఫ్ట్ కేసు బుక్ చేసుకుని రేపు ఎవరినో దొంగలుగా చూపెట్టేసేసి వాళ్ళ ద్వారా ఈ సామాన్ తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేసినా మనమేం ఆశ్చర్యపడక్కర్లేదు. ఇప్పుడు మనం వాళ్ళని థెఫ్ట్ కేసు బుక్ చేయాలంటే మనం చూసినట్టుగా మనకు ఆధారాలు ఉండాలి. మనం జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా మీకు చూపెట్టినారు అనే విషయం మీ అంతరాష్ట్రం లేదు లేదు. టెక్నికల్ గా కూడా వాళ్ళ దగ్గర ఆ డివైజులు ఉన్నట్టుగా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. అలాంటప్పుడు మనము డెఫినెట్లీ ఆ విషయాలన్నీ హైకోర్టులో ఇచ్చేసి హైకోర్టు ద్వారానే దాన్ని వేరే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. నేనేం ఆలోచిస్తున్నానంటే ఇప్పుడు వీళ్ళు చేసిన ఈ దురాగతాల పాయింట్ ఆఫ్ వ్యూ మేడిపల్లి పోలీస్ ఇస్ నాట్ కాంపిటెంట్ టు ఇన్వెస్టిగేట్ దిస్ ఆఫెన్సెస్. మేడిపల్లి సిఐ ఇస్ పర్సనల్లీ అగేన్స్ట్ అది కాబట్టి మనకి న్యాయం జరగదు కాబట్టి అసలు ఈ మొత్తం ఎంక్వైరీ ఇంటూ ఆల్ ది అఫెన్సెస్ అగేన్స్ట్ మల్లన్న మస్ట్ బి హ్యాండెడ్ ఓవర్ టు సిబిఐ అని కేసు వేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే వ్యక్తిగతంగా వాళ్ళు ప్రొసీడ్ అవుతున్న తీరు చూస్తే అంటే ఒక అధికార పార్టీని రక్షించడానికని ఈ పోలీసులు పడుతున్న తహతహ దృష్ట్యా వీళ్ళతో మనకు న్యాయం ఎక్కడ జరుగుతుందండి? మొన్న ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, మీరు ఇంత దారుణంగా ప్రవర్తించినారు కాబట్టి మీ నేతృత్వంలో న్యాయం జరగదు కాబట్టి ఈ కేసు షుడ్ బి హ్యాండెడ్ ఓవర్ టు సిబిఐ అని ఇచ్చినారు. దాన్ని హైకోర్టు యాక్సెప్ట్ చేసింది, సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు దానికి పెద్దగా ఏం డిస్టర్బ్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు మనం అది అడుగుదాం, మన కుదు వీళ్ళ ఇన్వెస్టిగేషన్ నిజాయితీగా జరగదు కాబట్టి సిబిఐ ఇన్వెస్టిగేషన్ అడిగితే వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేసేసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ రికవరీ చేసి ఏ సామాన్ ఎవరు తీసుకున్నాడో కడుపులో దాచుకున్నా కానీ దాన్ని కక్కిస్తారు. కాబట్టి మనం అది అడుగుదాం. ఆ రేపల్లోనే నేను నిన్న రాత్రి నుంచి అదే ఆలోచిస్తున్నాను, దీన్ని ఎట్లా సిబిఐకి తీసుకొని వెళ్తే మనకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇంత దారుణంగా జరగదు, ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి అంతమంది పోలీసుల బలగం అవసరం లేదు, మీరు చేసిన నేరం ఘోరమేం లేదు అగేన్స్ట్ ది స్టేట్. ఒక ఇండివిజువల్స్ మీద చేసినటువంటి విమర్శ దట్టు అది అన్ని పత్రికల్లో వచ్చింది, అది మీ దాంట్లో కూడా వచ్చింది. కాబట్టి దాన్ని ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుని వెళ్దామని నేను అనుకున్నాను. ఇప్పుడు థెఫ్ట్ కేసు బుక్ చేస్తే మళ్ళీ సింపుల్ అయిపోతుంది, అంటే అంత చిన్న కేసు సిబిఐ టేక్ ఓవర్ చేయదు. సిబిఐ టేక్ ఓవర్ చేయాలన్నప్పుడు దానికి కొంత గంభీరత ఉండాల. సో ఆ గంభీరత అంతా ఇప్పటి వరకు జరిగినటువంటి విధానాన్ని బట్టి మనకు క్లియర్ గా తెలిసిపోతుంది. మనం సోషల్ మీడియా కవరేజ్ హోల్ ఈవెంట్ హౌ దే హావ్ డన్ ఆల్ దట్ అనేది మనం ఆ గంభీరత దృష్ట్యా ఇతను చేయడానికి వీల్లేదు అని మేడిపల్లి సిఐని పక్కకు పెట్టించి అతని మీద వ్యక్తిగతంగా సుప్రీంకోర్టు ఆదేశాలను అరణేష్ కుమార్ జడ్జిమెంట్ ను వైలేట్ చేసినట్టుగా అతని రిమాండ్ లో అతను చేసిన మిస్చీఫ్ ను పాయింట్అవుట్ చేసేసి అతన్ని తప్పించి అతని మీద క్రిమినల్ యాక్షన్ తీసుకున్నట్టు చెప్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ రైట్, అది మా లీగల్ హెడ్ శరత్ గారు చెప్తున్నటువంటి మాట.
ఇవాళ గౌరవ హైకోర్టుని ఆశ్రయించబోతా ఉన్నాం ఇదే వ్యవహారం పైన.